हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल स्पाइसी एंड हेल्दी। ఎన్ని ఊరగాయ పచ్చళ్ళు ఉన్నప్పటికీ రోటి పచ్చడి రుచి మాత్రం ఖచ్చితంగా వేరుగా ఉంటుంది। సో ఈ రోజు రోటి పచ్చడిని చూద్దామా। ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ పప్పుని యాడ్ చేసుకోవాలి। దీని మనం లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి, లేదంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది, పైన మాత్రం మనకి వేగినట్టుగా కనిపిస్తుంది। ఇలా లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి। దీని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలని వేసుకోవాలి। ఈ పచ్చళ్ళలో ధనియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, కాబట్టి నేను ఇక్కడ ధనియాలని కూడా యాడ్ చేసుకున్నాను। ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగిపోయాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి। మెంతులను గనక సరిగా వేయించుకోలేదంటే చేదయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మెంతులను బాగా ఫ్రై చేసుకోవాలి। ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి। నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకోవాలి। ఇందులోనే 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి। ఎండుమిర్చి అనేది కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఒక 15 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను। ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్ లోకి పక్కన తీసుకొని పెట్టుకోవాలి। నెక్స్ట్ అదే కడాయిలో 3 టమాటా ముక్కల్ని వేసుకోవాలి। ఈ పచ్చడికి బాగా పండినటువంటి టమాటాలు అయితేనే టేస్ట్ ఉంటుంది, కాబట్టి ఎర్రని టమాటాలు తీసుకోండి। ఇలా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకున్న టమాటాల్ని మరలా మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మగ్గిపోయాక ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోవాలి। ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేట్టుగా కలుపుకోవాలి। నీరు బాగా ఉడికేటప్పుడు ఈ స్టేజ్ లోనే కొత్తిమీరను కూడా చల్లుకొని ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి। ముందుగా ఒక రోట్లోకి మనం ముందుగా వేయించుకున్న వేరుశనగ పప్పు అలాగే ధనియాలు నువ్వులు మెంతుల్ని ఇలా అన్ని కలిపి వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మరలా బాగా దంచుకోవాలి। మధ్య మధ్యలో స్పూన్ తో ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కూడా కలిసిట్టు కలుపుకుంటూ ఉండాలి। ఇలా మనకు వీలైనంత మెత్తగా దంచుకోవాలి। ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి। ఇలా దంచుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ని కూడా వేసి కలుపుకోవాలి। అలాగే టమాటా పేస్ట్ ని కూడా ఇందులోకి వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా రంగరించుకోవాలి। ఇలా రంగరించుకున్న దాన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అంతేనండి, కమ్మకమ్మగా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండి ఎండుమిరప రోటి పచ్చడి రెడీ అయిపోయింది। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి।